వెల్కమ్ టు టీడెన్ స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. మండుటెండలో ఎంపీలు జడ్పీటీసీ పదవుల కోసం ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థులు తస్మత్ జాగ్రత్త. 15 రోజులు ఆఫీసులకు రాకపోతే పోస్టింగ్ వస్తే, కాబట్టి ప్రజలకు టైం కేటాయించే వారే బరిలో దిగితే బెటర్ అంటున్నారు. ఇంతకీ కొత్త పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్పబోతుంది అనే దానిపై టీడెన్ స్పెషల్ ఫోకస్. జడ్పీ చైర్మన్ ఎంపీపీ పదవులు ఉత్సవ విగ్రహాలేనా అని గతంలో ప్రజాప్రతినిధులు నిరసన తెలిపిన ఘటనలు కోకొల్లం. మరి ఈసారైనా ఎంపీపీ జడ్పీ చైర్మన్ జడ్పీటీసీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా? ఇంతకీ త్వరలో రానున్న కొత్త పంచాయతీరాజ్ చట్టంతో స్థానిక ప్రజాప్రతినిధులకు మేలు జరగనుందా? అంటే కొంతవరకు పర్వాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ముందు గ్రామ పంచాయతీలకు పన్ను విధానాల్లో మార్పులు తీసుకొచ్చే అధికారం పరిషత్ సభ్యులకు కల్పించనున్నారట. మండలం, జిల్లా, ఇతర విధానాల ద్వారా గ్రామ పంచాయతీలకు అందే నిధులతో పాటు నేరుగా గ్రామ పంచాయతీ పన్నులను వసూలు చేసే అధికారం పరిషత్ సభ్యులకు అప్పగించేస్తారట. భూమి సెస్ సర్చార్జ్ రూపంలో పన్నులు విధించే అధికారం పరిషత్ సభ్యులకు లభించనుంది. దీంతో పాటు త్వరలో రానున్న కొత్త పంచాయతీరాజ్ చట్టం కొత్త లిటిగేషన్ కూడా పెట్టింది. జడ్పీ చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులు వరుసగా 15 రోజుల పాటు జడ్పీ మండల కార్యాలయానికి రాకపోతే వారిని విధుల్లోంచి తప్పించే నిబంధన విధించారు. ఈ విధంగా విధులకు హాజరు కాని జడ్పీ చైర్పర్సన్ స్థానంలో వైస్ చైర్మన్లకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఉపాధ్యక్షులు కూడా 15 రోజులు వరుసగా ఆఫీసులకు రాకపోతే సంబంధిత ఎంపీ డీఓలకు ఆ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. పీఆర్ చట్టం నిబంధనల్లో పొందుపరిచారు. అయితే ఈ చట్టం ఏ మేరకు అమలు చేసేందుకు వీలుంటుందో చూడాలి. మరి ఎలాగో ఏ పార్టీలో గెలిచినా అధికార పార్టీలోకి లాక్కొనే ప్రక్రియ ఉండనే ఉంది. అయితే ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఎంపీపీ వైస్ ఎంపీల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు సృష్టించడానికే ఊతమిస్తోంది తప్ప అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు పనికిరాదంటున్నారు బరిలో ఉన్న జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు. దీనిపై సర్కారు ఎలా స్పందించనుందో చూడాలి. మరి ఇది ఇవాళ టీటెన్ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీటెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.